బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తమ వివాహస్ బంధానికి స్వస్తి పలికారు అధికారికంగా విడిపోతున్నామని తమ తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేశారు స్నేహితులుగా భార్యాభర్తలు శ్రేయభభిలాషులుగా పద్దెనిమిది సంవత్సరాలుగా కలిసి ప్రయాణించాం ఇప్పుడు మా దారులు వేరయ్యాయి వాటిలో ప్రయాణించడానికి సిద్ధమయ్యాం నేను ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయించుకున్నా మా వ్యక్తిగత సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నా మా నిర్ణయాన్ని గౌరవించండి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి గోప్యత అవసరం దాన్ని మాకు కల్పించండి అని ధనుష్ తాజాగా లేఖలో పేర్కొన్నారు అలాంటి లేకనే ఐశ్వర్య రజనీకాంత్ కూడా పోస్ట్ చేశారు దీంతో ప్రస్తుతం ఈ వార్త సౌత్ సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది ఐశ్వర్య రజనీకాంత్ పెద్ద కుమార్తె రెండు వేల నాలుగు నవంబర్ పద్దెనిమిదిన వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు వీరికి యాత్ర లింగా అనే ఇద్దరు కుమారులున్నారు ఇక ఐశ్వర్య దర్శకురాలుగా సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్టుగా సినీ రంగంతో తనకున్న అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు అయితే పద్దెనిమిది సంవత్సరాల వివాహ బంధం తర్వాత వీరిద్దరూ విడిపోవడం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురిచేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది సినీ ప్రముఖులు సైతం ఈ విషయమై చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ వార్త విని ఒక్కసారిగా షాక్కి గురయ్యారట దీంతో వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్కి ఫోన్ చేసి ధనుష్ ఐశ్వర్యాల విడాకుల విషయంపై మాట్లాడినట్లుగా ఫిలిం సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ల మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు ఈ నేపథ్యంలోనే ఆ సాన్నిహిత్యంతోనే తాజాగా ఈ వార్త విని మెగాస్టార్ వెంటనే రజనీకాంత్కి ఫోన్ చేసి మాట్లాడి వారిద్దరి మధ్య జరిగిన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది అయితే అటు రజనీకాంత్ సైతం మెగాస్టార్తో చాలాసేపు ఫోన్లో సంభాషించినట్లుగా మెగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది